చాలా మందికి ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచినప్పుడు లేదా ఇండియా పాకిస్తాన్ మీద వార్ గెలిచినప్పుడు లేదా థియేటర్ లో జనగణమన పాడినప్పుడు లోపల ఉన్న పేట్రియాటిజం బయటికి వస్తుంది. మనకి క్రికెటర్స్ అన్న ఆర్మీ అన్న హీరోస్ లా కనబడతారు. అయితే కంటికి కనబడని గుర్తింపు రాని కొందమంది హీరోస్ కూడా ఉన్నారు. వీళ్ళ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్ పేరు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, షార్ట్ గా రా అని కూడా అంటారు. వీళ్ళు బయట దేశాల్లో మామూలు జనాలుగా ఉంటూ మన దేశాన్ని కాపాడుతున్నారు. యువర్ వాచింగ్ టామ్ టామ్ ఫ్యాక్ట్స్ అండ్ దిస్ ఇస్ తోరణి. ఆపరేషన్ స్మైలింగ్ పుత్త. మన ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసిన ఒక ఆపరేషన్ పేరు స్మైలింగ్ పుత్త. దీన్ని రాకి అప్పగించారు. ఎందుకంటే ఇది మిగతా దేశాలకి తెలియకుండా సీక్రెట్గా జరిగిపోవాలి కాబట్టి. రా ఆపరేషన్స్ అన్నీ కూడా బయట దేశాల్లో జరుగుతాయి. సో ఇది ఇండియాలో చేసిన మొట్టమొదటి రా ఆపరేషన్. 18 మే 1974కి ఇండియా సక్సెస్ఫుల్లీ ఒక 15 కిలోటన్ ప్లూటోనియం డివైస్ని పోఖ్రాన్ అనే ప్లేస్లో టెస్ట్ చేసింది. దీంతో ఎలైట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్లో మెంబర్ అవ్వడమే కాకుండా న్యూక్లియర్ రెడీ అని ప్రూఫ్ కూడా చేసింది. దీంతో మిగతా నేషన్స్ అన్ని కంగుతున్నాయి. ఆపరేషన్ కహూతా. పాకిస్తాన్లో మేజర్ అంటే అతి పెద్ద న్యూక్లియర్ వెపన్ ల్యాబొరేటరీ ఖాన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, కేఆర్ఎల్, లాంగ్ రేంజ్ మిసైల్స్ని తయారు చేస్తుంది. ఇది కహూతా అనే ఒక చిన్న పల్లెటూరులో రావల్పిండి డిస్ట్రిక్ట్, పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఇండియాకి ఎలా తెలిసిందంటే, కేఆర్ఎల్ ల్యాబొరేటరీస్ పక్కనే ఒక చిన్న సలూన్ షాప్ ఉంటుంది. అక్కడ మన రా ఆఫీసర్స్ వాళ్ళ హెయిర్ శాంపిల్స్ తీసుకున్నారు. హెయిర్ శాంపిల్స్లో యురేనియం దొరికింది. యురేనియం లేకుండా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం చాలా కష్టం. అప్పుడు అర్థమైంది మన ఇండియన్ గవర్నమెంట్కి అక్కడ ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుగుతుందని. కాకపోతే మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ చేసిన చిన్న తప్పు వల్ల పాకిస్తాన్లో ఉన్న మన రా ఆఫీసర్స్ అందరినీ చంపేశారు. అసలు జరిగింది ఏంటంటే, మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ జియా ఉల్ హక్ తోటి మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మాకంతా తెలుసని చెప్పడం వల్లే ఈ దారుణం జరిగింది. ఇప్పటికీ ఇండియాకి పాకిస్తాన్లోని న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి అస్సలు ఐడియా లేదు. ఆపరేషన్ మేఘదూత్. ఒకరి చెవులు కళ్ళు కరెక్ట్గా పనిచేస్తే కొందరు లక్షల మంది ప్రాణాలు కాపాడచ్చన్న దానికి సరైన ఎగ్జాంపుల్ ఆపరేషన్ మేఘదూత్. లండన్లో ఒక పెద్ద గార్మెంట్ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్కి ఒక టిప్ ఇచ్చింది. ఆ టిప్ ఏంటంటే, ఏ గేర్ అయితే ఇండియన్ ఆర్మీకి వింటర్లో వేసుకోవడానికి వాళ్ళు తయారు చేసి ఇచ్చారో అదే గేర్ పాకిస్తాన్ ఆర్మీ కూడా కొనుక్కుంది అని. అంతే, మన రా ఆఫీసర్స్కి డౌట్ వచ్చి వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ సియాచెన్ అనే గ్లేషియర్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారని. అంతే, వెంటనే మన ఇండియన్ ఆర్మీ సియాచెన్ గ్లేషియర్ మీద ముందే కంట్రోల్ తీసుకుంది. ఈ లిస్ట్లో చివరిది ఆపరేషన్ చాణక్య. కశ్మీర్లో వైలెన్స్ బాగా పెరిగిపోయిన టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ రా ఏజెంట్స్కి ఒక పని అప్పచెప్పింది. అక్కడున్న ఐఎస్ఐ బ్యాక్డ్ కశ్మీరీ సెపరేటిస్ట్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేయమని. ఇది మన రా ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయడమే కాకుండా, అక్కడ ఈ కశ్మీరీ సెపరేటిస్ట్ గ్రూప్స్ అన్నిటికీ ఫండింగ్ ఇస్తున్నది ఐఎస్ఐఏ అని ప్రూఫ్తో ఎవిడెన్సెస్తో యుఎన్ నేషన్స్కి సబ్మిట్ చేసింది. ఈ ఆపరేషన్ వల్ల కశ్మీర్ చాలా రోజులు ప్రశాంతంగా ఉంది. ఈ ఆపరేషన్స్ ఏవి ఇప్పుడు దాకా వెలుగులోకి రాలేదు. మీ పక్కనే రా ఏజెంట్ నించున్నా మీరు గుర్తు కూడా పట్టలేదు, బికాజ్ ఈ రా ఏజెంట్స్కి ఎప్పటికీ గుర్తింపు రాదు. సో దీస్ ఆర్ ఆర్ రియల్ హీరోస్. మరిన్ని ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ తోరణి ఫర్ టామ్ టామ్ ఫ్యాక్ట్స్, సైనింగ్ ఆఫ్.